అమరావతిలో ఆందోళనలు మొదలయ్యి మూడు వందల రోజులు పూర్తయింది ఈ మూడు వందల రోజులుగా అక్కడ దీక్షలు జరుగుతున్న నిరసనలు చేస్తున్న ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయం గురించి ఎక్కడ చర్చించకపోవడం ఆ మధ్యన మొదట్లో కాస్తంత యాజిటేషన్స్ జరిగిన ఈ మధ్యన కూల్గానే దీక్షలు అయితే వెళ్ళిపోతున్నాయి మొత్తానికి మూడు వందల రోజులకైతే చేరుకుంది మూడు వందల రోజులు చేరుకున్న సందర్భంగా ప్రతిపక్షం పూర్తిగా మద్దతిచ్చి కొన్ని కొన్ని కార్యక్రమాలు అయితే చేసింది అయితే ఇప్పుడు తాజాగా ఈ దీక్షకు సంబంధించి అసలు శుభం కార్డు పడేది ఎప్పుడు మూడు వందల రోజులు పూర్తి అయిపోయినా ఇంకా రైతులు వెనక్కి తగ్గాల లేదంటే ప్రభుత్వమే ఒక అడుగు ముందుకు వేసి వాళ్ళ డిమాండ్లు పరిష్కార విషయంలో ఏమన్నా కీలక నిర్ణయం తీసుకోవాలో అనే దాని మీద ఒక స్పష్టత అయితే రావాల్సిన అవసరం ఉంది కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోవట్లేదు అనే ఆరోపణలు ఉన్నాయి ఢిల్లీ వరకు వెళ్ళొచ్చారు ఢిల్లీ పెద్దలను కూడా కలిసి వచ్చారు ఆందోళనకారులు అయినా సరే ఒక క్లారిటీ అయితే లేదు ఇక్కడ అంటే ఇక్కడ ప్రధానంగా రైతు అనే ఒక సెంటిమెంట్ ఏదైతే ఉందో అమరావతి రాజధాని పూర్తిగా ఉండాలి అనే సెంటిమెంటు బలంగా ఉంటే గనక ఏపీ వ్యాప్తంగా ఉద్యమం ఎగసిపడాలి కానీ ఎంతసేపు అక్కడ కొన్ని గ్రామాలకు చెందిన కొంతమంది మాత్రమే ఉద్యమానికి చేస్తున్నారు అనే ఆరోపణలు వైసీపీ నేతలు వినిపిస్తున్న పరిస్థితి నిజానికి రాజధాని లేని ఏపీలో ఇలా దానికోసం గొడవలు జరగడం దారుణం అనే వాళ్ళు కూడా విమర్శించే వాళ్ళు లేకపోలేదు కొంతమంది అయితే అక్కడ చేస్తున్నది రైతులు కాదు రియల్ ఎస్టేట్ వ్యాపారులు చంద్రబాబు గారి బినామీలు అనే ఆరోపణలు కూడా వైసీపీ నేతలు చేస్తున్నారు తప్ప అక్కడ జరుగుతున్న దాన్ని సర్దుమనిగించే ప్రయత్నం గాని వాళ్ళ డిమాండ్ల విషయంలో ఏదైనా చర్చలు జరిపే ఆలోచన కానీ చేయట్లేదు అందుకే అసలు దీనికి శుభం కార్డు పడే అవకాశం ఇప్పట్లో ఉందా లేదా అనేది తెర మీదకు వస్తున్న అంశం ఇదే టైంలో కొంతమంది నుంచి వినిపిస్తున్న కొన్ని అంశాలు ఒకసారి చూసుకుంటే కనుక అక్కడ సచివాలయం హైకోర్టుని అక్కడ నుంచి కనుక తీసుకెళ్లిపోతే ఆ ప్రాంతం నుంచి అక్కడ భూముల రేట్లు మొత్తం పడిపోయే అవకాశం ఉంటుంది అంటే తమ భూములు కోట్ల విలువ చేసేవి కాస్త పూర్తిగా తగ్గిపోతాయని వాళ్ళు ఆందోళనలు చేస్తున్నారు అంతే తప్ప ఏ రకంగా అభివృద్ధికి నోచని మిగిలిన ప్రాంతాల్లో ఈ ప్రజానికం ఏ రకంగా ఆలోచన చేయాలి వేళ్ళే అలా ఆలోచన చేస్తే అనేది అనేది ఇప్పుడు కొంతమంది తన మేము తీసుకొస్తున్నాం మొత్తానికి నిరసన పేరిట బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెర మీద తీసుకొస్తున్న డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆమోదం పొందే విషయంలో అసలు ఒకడికి కూడా ముందుకు వేయలేదు ప్రభుత్వం మరి ప్రభుత్వం ఏమన్నా ఆ దిశగా నిర్ణయం తీసుకుంటుందా లేదంటే ఈ ఉద్యమం ఒక ప్రజా పోరాట ఉద్యమంగా మారింది అని కూడా చెప్తున్నారు ఈ ఉద్యమం ఏడాది పాటైనా సరే సాగేందుకు అవకాశాలు ఉన్నాయి అనేది అలాగే కంటిన్యూ చేస్తే కనుక ఎవరికి నష్టం ఎవరికి లాభం ప్రతిపక్షం దీని ద్వారా ఏమన్నా లబ్ధి చేకూర్చుకునే ఆలోచనలో ఉందా అందుకే ఇంకా సాగ సాగదీసే ధోరణిలో తెగే వరకు లాగే ధోరణిలో ముందుకు వెళ్తుందా త్వరగా శుభం కార్డు పడితేనే ఇద్దరికి మేలు అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు మరి దీని మీద ప్రభుత్వం ఎటువంటి డెసిషన్ తీసుకుంటుంది అనేది వేచి చూడాల్సిన అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి